న్యూస్ కి స్వాగతం. గనంగా శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి 33వ వార్షికోత్సవం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాల నేతానం దొడ్డిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి 33వ వార్షికోత్సవం గనంగా జరిగింది. 24 గంటల పాటు ఏర్పాటు చేసిన అమ్మవారి భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. తెల్లవారి జామున నుండి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా 20,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం చేపడుతున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక విదేశాల నుండి కూడా భక్తులు రావడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు రావడం జరిగింది. వీరిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమాలు భక్తుల సహకారంతో జరుగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాలతో ఇంతమంది పెట్టడమంటే నిజంగా సంస్థకి సత్తమ్మ తల్లి దేవస్థాన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా అనకాపల్లి జిల్లా అనకాపల్లి సత్తమ్మ తల్లి దేవస్థానం దాసరిఘట్ రోడ్డు అనకాపల్లి వెలిచింది. ఈ తల్లి 32 సంవత్సరాలు పెట్టి వెలిచి ప్రజలందరూ ఆరాధ్య దైవంగా ఉన్నది. ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి అన్ని విజయమే కానీ అన్ని కూడా పనులు అన్నీ అయిపోతున్నాయి. అలాగే తల్లిలు ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి పిల్లలు కూడా పుడుతున్నారు. ఆ తల్లి మొక్కుబడులు ఇచ్చినందుకు అందరి కోరికలు తీరుస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా ఈ తల్లి పండగ అనేటప్పటికి అన్నపాన అన్న సమాధాన కార్యక్రమం అనేటప్పటికి ఈ జిల్లా నుంచి ఆ తల్లికి భోజనానికి వస్తారు. రేపు 30,000 మంది భోజనాలకి ఈ తల్లి భోజనాలు చేస్తారు. అలాగే 30వ తారీఖున అమ్మవారి జాతర కార్యక్రమం ఉంది. ఆ జాతరకి కూడా దగ్గర దగ్గర 10,000 మంది ఆ తల్లిని దర్శనానికి వస్తారు. అలాగే నేలవేషాలు, పులివేషాలు అన్నీ కూడా తల్లి విజయవంతంగా చేస్తున్నాము. ఈ 3 జిల్లాలకి కూడా 30,000 మంది ఒకేసారి భోజనాలు పెట్టింది ఈ సత్తమ్మ తల్లి మాత్రమే అని మా అందరి నమ్మకాలు, ప్రజల నమ్మకాలు కూడా అదే నమ్మకాలు. శంకుస్థాపన చేసి 32 సంవత్సరాలు అవుతుంది. 91లో అమ్మవారిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఏకదాటిగా ఆడో అప్పటి వరకు కూడా 32 సంవత్సరాలు సంతర్పణ కార్యక్రమం, భజన కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతాయి. ప్రతి బుధవారం కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 3నే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున సందర్భం జరుగుతుంది. ఏకాంగం కూడా 24 గంటల రాత్రుల పౌరులు ఏకదాటిగా మహిళల చేత సామూహికంగా భజన కార్యక్రమాలు జరుగుతాయి. విశాఖ జిల్లా మొత్తం మీద 32 సంవత్సరాలు పెట్టి కంటిన్యూగా ఈ భోజన కార్యక్రమాలు పెట్టింది జిల్లాలో ఎవరో లేరని మేము అనుకుంటున్నాం. అందుచేత అమ్మవారు దైగల తల్లి నమ్మి పనిచేసి నమ్మి సేవ చేస్తే మాత్రం వాళ్ళకి 100% కూడా తిరిగి ఉండదని మేము ప్రగాఢ విశ్వాసం మా చెప్తాను. మేమందరం కూడా ఒకప్పుడు చిన్నగా నుంచే బాగా అంటే మాకు మా బ్రతకలుగుతున్నాం కాబట్టి మాకు అమ్మవారు అంటే చాలా నమ్మకం. జిల్లా మొత్తం మీద సత్తమ్మ తల్లిని చాలా నమ్ముతారు. మేము ఎప్పుడూ కూడా మా దేవస్థానం తరఫున మేము కాకరే కాదని ఎవరిని చందాలు అయితే అడగం. చెప్తే విషయం విషయం చెప్పినందుకు మమ్మల్ని పిలిచేస్తారు. పుడితే కూడా చందాలు ఆ రకంగా తల్లి దుగ్విజయంగా జరుగుతుంది కాబట్టి అందరూ నమ్మి ఆవిడ సేవిస్తే మాత్రం మంచి జరుగుతుందని మా విశ్వాసం.